రెండవ అధ్యాయం ముప్పయో వచనం. సామ్యుయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఆమేన్. దేవుడు తన హృదయంలో ఉన్న ఒక గౌరవపదమైన స్థానాన్ని తన ప్రజలకు ఇవ్వాలని తలంచాడు. ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశించాడు. నీకు అనేక బిరుదులు ఇవ్వాలని, నిన్ను తలగా చేయాలని, తోకగా కాక నువ్వు ఇచ్చే వాణిగా చేయాలని, తీసుకునేవాణిగా కాక నిన్ను పైవాణిగా చేయాలని, క్రింది వాణిగా కాక 10 మందిలో నీ పేరు మంచిది, ఖ్యాతి గలదని, ఘనతకు కారణమైన ఒక నామముగా నీకు బిరుదులు ఇవ్వాలని ప్రభు అనేక సార్లు తలంచాడు. ఒక ఉన్నత స్థాయిలో స్థిరపరచాలని కూడా ప్రభు ఆశించాడు. దేవుని సంకల్పం ఇలాగుండగా ఒకరోజు ఒక కుటుంబాన్ని గూర్చి ప్రభు మాట్లాడుతూ, నా సన్నిధిలో మిమ్మల్ని ఇలాగూ గౌరవించాలి, గణపరచాలని ఆశించాడు, కానీ ఇప్పుడు నేను అలా అనుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. నిన్ను నేను చాలా గణపరచాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను అలాగ అనుకోవట్లేదు అంటున్నాడు. వై ఎందుకు ప్రభా నువ్వు అలా నీ మాట మార్చేస్తావు? నువ్వు ఏదైనా అనుకుంటే నీకేమైనా అడ్డా ప్రభా? ఒక వ్యక్తి నిలబెట్టాలంటే నీకు కష్టమా? ఒక వ్యక్తి నీ పైకి ఎక్కించాలంటే నీకు కష్టమా? నువ్వు ఎలా నిర్ణయం మార్చుకున్నావు ప్రభా అని అడిగితే, నా నిర్ణయం మారటానికి కారణం ఒక తీర్పుగా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆ మాట మరలా అందరు జాగ్రత్తగా వినండి, చదువు. నీ ఇంటి వారును నీ ఇంటి వారు నీ పితరుని ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని నా సన్నిధిలో నిత్యమైన సేవ జరిగిస్తారని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. యెహోవా అను నేను, నేనే ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని అనుకూలంగా మారలేదు, ప్రతికూలంగా కనిపిస్తుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. చూడండి, ఒక ప్రాముఖ్యమైన ప్రాథమికమైన ఒక సూత్రం. నువ్వు 10 మందిలో గణపరచబడాలని ఆశిస్తున్న దేవుడు, నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు నీ తల పైకెత్తువాడుగా నిన్ను చేయాలి అని ఆశిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు నన్ను గణపరచడం మానేస్తే అది నీ గణహీనతకు కారణముగా మారుతుంది. నీవు నన్ను గణపరిస్తే సమాజంలో నేను నీ పేరును గణపరుస్తాను. ఐ విల్ ఎగ్జాల్ట్ యు.
నేను ఎంత నిన్ను గణపరుస్తాను అంటే నీవు ఊహకు అందనంతగా నీ జీవితంలో ఎప్పుడు ఎన్నడు తలంచనంతగా నేను నిన్ను గణపరుస్తాను. ఆ ఘనతలో ఆశీర్వదమైన నీవు అనుకుంటావు ఇది నేనేనా, ఇంత ఘనతకి నేను పాత్రుడనా, ప్రజలందరూ ఇంత ఘనపరుస్తున్నారే దీనికి నేను యోగ్యుడనా అని నీకు అనిపించినంతగా ప్రభు నిన్ను ఘనపరుస్తాడట. ఏలి ఇంటి వారి మీద ఒక తీర్పు వచ్చి పడింది. ఒక్కసారి తన సేవా జీవితం పతనమైపోయింది. ఒక్కసారి తన కుటుంబంలో ఉన్న సమాధానం, నెమ్మది, సంతోషం ఒక్కసారి ఒక భవంతి మాదిరిగా కుప్ప కూలి కింద నేల రాలింది. అంతవరకు ప్రజల మధ్యలో మాణిక్యముగా పిలువబడుతున్న వారు, అంతవరకు అనేకుల దృష్టికి ఆకర్షణీయంగా ఉన్నవారు, అంతవరకు ఏది మాట్లాడినా వారి మాటకి బలము ఆధిక్యత చలామణి అయిన సందర్భాలు వారి జీవితాల్లో సాగుతున్న రోజుల్లో ఆకస్మికముగా వారి మాట పడిపోయింది, వారి ప్రసిద్ధి రాలిపోయింది, వారి యాజక ధర్మం ఒక్కసారి కుప్పకూలింది. ఎందుకు ఇలా జరిగింది ప్రభా? నువ్వు నన్ను గణపరచడం మానేశా. నువ్వు నన్ను గణపరచడం మానేశా. ఇదే నీ పతనానికి కారణం. నౌ లిసన్, అందరూ జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనం దేవుని గణపరచాలి అని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం కలిగి ఉండటం మంచిది, కానీ వాట్ ఈస్ ద రైట్ వే టు ఎగ్జాల్ట్ ద లార్డ్? దేవుని గణపరచవలసిన విధానం ఏమిటి? ఏమైందప్పా? దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. చూడండి, గణపరచుట అను విషయంలో 4 తరగతులున్నాయి. 4 divisions in honor. మొదటి వర్గం, తమ్మును తామే గణపరచుకోవాలి అనుకున్న వారి ఒక గుంపు. వీరికి ఎప్పుడు ఒక ఆలోచన, తన్ను తాను గణపరచుకోవాలని ఒక బాధ, ఆలోచన. అలాంటి వారిని మనం చాలామంది చూస్తూ ఉంటాం. వారు ఘనతకు యోగ్యులు కాదు, పాత్రలు కాదు. ఘనతకు కావలసిన క్వాలిఫికేషన్స్ ఏమీ ఉండవు, కానీ సొంతగా డబ్బా కొట్టుకుంటారు. మీరు చూస్తూ ఉంటారు అక్కడక్కడ వారిని. వారు మనల్ని మాట్లాడినవారు, వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. ఏమని మాట్లాడతారంటే, నా సంగతి మీకు తెలుసా అని మొదలు పెడతారు. నేను అక్కడికి వెళ్ళాను, అలా వాడబడ్డాను, ఇక్కడికి వచ్చాను, ఇలా వాడబడ్డాను, నన్ను గురించి ప్రజలు ఇలా అలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు. అదే మాట, తనను తానే హెచ్చించుకునే ఒక స్వభావం, తనకు తానే ఘనత పొందాలని ఒక తీవ్రమైన కోరిక కలిగిన ఒక గుంపును మనం చూస్తాం. అది చాలా డేంజర్. అది యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, తన్ను తాను ఘనపరుచుకున్నవాడు చెప్పండి తగ్గించబడతాడు, గణహీనపరచబడతాడు. మాటల్లో గర్వం, చూపులో గర్వం, అహంకారం,
తాను ఏదో సాధించిన చిన్న విషయం సాధించిన దాని గొప్పగా చెప్పుకోవడం. ఆ స్పిరిట్ కొంతమందిలో ఉంటుంది. అది ఏ స్పిరిటో మీకు తెలుసా? అది లూసిఫర్ ఆత్మది. లూసిఫర్ కూడా తన్ను తాను హెచ్చించుకోవాలి అనుకున్నాడు. మరి మామూలు రేంజ్లో కాదు, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలనుకున్నాడు. ఒక మనిషి కంటే ఎక్కువగా చూపించుకోవాలనుకోవడం వేరు. ఇతడు ఏకదాటిగా దేవునే టార్గెట్ పెట్టేశాడు. దేవుని కంటే పైన ఉండాలనుకున్నాడు లూసిఫర్. అంటే వాడు ఎంత పైన ఉండాలనుకున్నాడో అంత కింద పడద్రోయబడ్డాడు. చెప్పన ఘనత, అందరు చెప్పండి ఆ మాటని, ఘనత చెప్పండి మంచిగా. ఈ ఘనత తూర్పు నుండో పడమర నుండో ఉత్తరం నుండో దక్షిణ నుండో రాదు. ఒక వ్యక్తి నిజంగా ఘనపరచబడాలంటే తనను తాను ఘనపరచుకుంటే కుదరదు. నీ పదవి ద్వారా, నీ ఘనత ద్వారా, నువ్వు సాధించిన డిగ్రీల ద్వారా, నువ్వు సాధించిన విజయాల ద్వారా పది మందితో చెప్పి నీవు ఘనపరచుకోవటాన్ని చూస్తా. కానీ ఎదుటివాడు నిజంగా నేను ఘనపరుస్తున్నాడా లేదా అని కానవసరం ఉండదు. మాట్లాడుతూ పోతుంటాడు, ఘనపరుచుకుంటూ ఉంటాడు. అలాంటి వాడట దేవుని దృష్టికి అసహ్యుడట. మన దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలంటే ఎప్పుడు మనల మనమే ఎంత తగ్గించుకుంటే అంత దేవుని కృప పొందుతామనే ఒక సరైన కాన్సెప్ట్తో దేవుని సన్నిధులు ఎప్పుడు అణిగి మనం ఉండాలి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెవర్ ఎక్స్పోజ్ యువర్ డిగ్రీస్ అండ్ యువర్ సర్టిఫికెట్స్. ఏ విషయంలో కూడా నువ్వు ఘనుడవు ప్రవీణుడవు అని నీ నోరు చెప్పటానికి వీలు లేదు. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత దేవుని కృప విస్తారంగా నువ్వు పొందుకుంటా. నీకు నీవే ఘనపరచుకోవడం మొదలు పెడితే నీకు తెలియని ఒక గర్వం నీలో ప్రవేశిస్తుంది. అలాంటి వారి పరిస్థితి ఏంటో తెలుసా? వారికి ఎక్కడ చిన్న ప్రాముఖ్యత దొరకకపోతే హర్ట్ అయిపోతారు వాళ్ళు. వారిని గురించి కొంచెం మంచిగా మాట్లాడకపోతే హర్ట్ అయిపోతారు. నీలో ప్రైడ్ ఉంది, అది చావాలి. నేను ఒక మాట మీకు చెప్తాను, నువ్వు ఎంత ఘనపరచుకోవాలి అనుకున్నా దేవుడు నిన్ను ఘనపరచకపోతే నీవు ఆ ఘనత సాధించలేవు. స్తోత్ర. ఒకడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఎంత కట్టాలనుకున్నా వాడి ప్రయత్నం ప్రయాసం అంతా వ్యర్థం. యేసు ప్రభు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం 54వ వాక్యం చూడండి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల మహిమ ఘనపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది, నా మహిమ ఘనత వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో, ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను నేనే ఘనపరచుకోవడం మొదలు పెట్టాను, నా మహిమ వట్టిది. మీకు మంచి ఉదాహరణ ఇస్తాను. బైబిల్లో ఒకడు ఉన్నాడు, అతని పేరు అదోనియా. చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పండి. ఇతడు ఒక రోజున రాజవ్వాలని కాంక్ష, ఆశలు అందరికీ ఉంటాయి. కానీ ఆశకి నువ్వు అర్హుడవా కాదన్న సంగతి కూడా తెలుసుకోవాలి. ఈ అదోనియాకు ఒకరోజు రాజు కావాలని కాంక్ష. ఈ కాంక్ష అధికమై ఒకరోజు ఏం చేశాడంటే, దావీదు ఇంకా బ్రతికి ఉండగానే
దావీదు తర్వాత తదనంతరం వారసత్వానికి అర్హుడు సరైన క్రమబద్ధుడు ఎవడు అన్న సంగతి విచారించకుండా దేవుని ఆజ్ఞానుసారంగా వారసుడు ఎవరై ఉంటాడు అని దేవునికి అప్పగించుకోకుండా తానే రాజైపోవాలనుకున్నాడు అనుకొని ఏం చేసాడు ఒక 50 మందిని వెనక ముందు పెట్టుకున్నాడు ఒక కుర్చీ ఏయించుకున్నాడు కుర్చీ ఏయించుకొని బలులు తానే అర్పించేసి అందరి నోట బలవంతంగా పలికిస్తున్నాడు అదోనియా జిందాబాద్ ఈ జిందాబాద్ అర్చే వాళ్ళందరూ కూడా స్వతహాగా అర్చే వాళ్ళు కాదు 150 రూపాయలు కూలికి తీసుకొచ్చుకున్నారు ఏదైనా పబ్లిక్ మీటింగ్ జనం చూస్తే మీరు మోసపోవద్దు వాళ్ళంతా పనికొచ్చిన కూలి వాళ్ళు ఓ 50 మందిని వేసేసుకొని తిరిగేస్తా ఉన్నాడు ఊరు ఊరు గల్లి గల్లి తిరిగేస్తున్నాడు రాజు వస్తున్నాడు అదోనియా వస్తున్నాడు జిందాబాద్ చెప్పండి అని అందరితో పలికించుకుంటున్నాడు తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడు నేనే రాజును అనుకుంటున్నాడు అదోనియా నిన్ను ఎవరు అభిషేకించారు రాజుగా పట్టాభిషేకం ఎవరు చేశారు ఎవరు చేయలేదు నేనే చేసుకున్నాను అంటాడు అరే నిన్ను పాస్టర్గా ఎవరు అభిషేకం చేశారు ఒక నాయకునిగా నేను అభిషేకించింది ఎవరు ఎవరు లేదు సార్ నాకు నేనే చేసుకున్నాను సార్ అంటాడు ఆ మధ్య ఒకడు నాకు తారసపడ్డాడు ఎదురుపడ్డాడు వాడు తను ఎవరు అభిషేకించారో తెలియదు ఒకని పెట్టుకున్నాడు వాడు బ్యాగ్ మోస్తున్నాడు వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు నా దగ్గరికి కూడా వచ్చాడు నేను అసిస్టెంట్ పాస్టర్ ఏమో అనుకుంటున్నాను పాస్టర్గా ఏదో పని మీద అట్టుపోయినప్పుడు ఆ వ్యక్తిని అడిగాను ప్రక్కనున్న వ్యక్తిని ఎప్పుడు సేవకు వచ్చావు అని అడిగాను నేనేంటి సేవకు రావడం ఏంటి సార్ మీరు బాగున్నారంటాడు ఆయన మరి పాస్టర్ గారు పక్కనే ఉన్నావు నువ్వు సేవకు రాలేదా అంటే రాలేదు సార్ నాకు నెలకి 4000 ఇస్తాడు దీని పాస్టర్ గారు చుట్టూ తిరగాలి ఆయన బ్యాగ్ మోయాలి ఆయన బాటిల్ పెట్టుకోవాలి అదేంటి అంటే సురేష్ పాస్టర్ గారు కూడా వెనక ముందు చాలామంది ఉంటారు కదా పాస్టర్ గారు ఆయనతో అన్నారట మనందరు ఎవరు లేరా నువ్వు ఉండు నేను నెలకి 4000 ఇస్తాను నేను ఎక్కడికి వెళ్ళా నాతో రావాలి ఇదే నీ ఉద్యోగం అన్నాడట వాడికి అంత మంచి నా ఉద్యోగం ఇంకేం కావాలి ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ పెట్టే స్తోత్ర ఎక్కడికి వెళ్ళినా కూల్ డ్రింక్స్ వచ్చే బత్తా వచ్చే జీతం 4000 వచ్చే ఇక పనో పాట సురేష్ మాస్టర్ గారికి ఎప్పుడు ఆయన పక్కన ఎవరో కొంతమంది ఉంటా ఉంటారు కదా నాకు కూడా ఉండాలి నేను వాడితో అన్నాను నేను పెట్టుకోలేదురా దేవుడు నన్ను పెట్టాడు అన్న స్తోత్ర హల్లెలూయ తనకు తానే యచ్చించుకునే కార్యక్రమాలు నేను కూడా పాడగలను అని అప్పు చేసేవాడు సీడీ చేశాడు నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి ఓహో అంటాడు ఒకడు నువ్వు ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నావు మన నోట ఎప్పుడు మనల్ని గూర్చి పెద్దగా మనం మాట్లాడుకోకూడదు స్తోత్ర నీ నోరు కాదు ఇతరుల నోరు నిన్ను గణపరచాలి ఆమేన్ హల్లెలూయ ఇది తనకు తానే యచ్చించుకునే ఒక గుంపు ఇక రెండో గుంపు హ్యూమన్లీ హానర్ ఇది సెల్ఫ్ హానర్ ఇతరుల వలన ఘనత పొందాలని ఆశించేవారు ఇదొక గుంపు వీళ్ళ బాధ అంతా ఏమిటంటే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు నన్ను ఘనపరచాలి పెద్ద పీఠం ఇవ్వాలి ముఖ్యమైన పదవి ఇవ్వాలి నన్ను గూర్చి 10 మందికి మంచిగా చెప్పాలి అన్న తలంపే ఉంటుంది
ఈ గుంపును గురించి యేసు ప్రభు చాలా తేటగా మాట్లాడతాడు. చూడండి లూకా సువార్త 40వ అధ్యాయం, లూకా సువార్త 40వ అధ్యాయం 40:20-46. సంత వీధులలో వందనాలు, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సమాజ మందిరములో మందిరాల్లో పెద్ద పీఠాలు, విందులలో అగ్ర స్థానములను కోరుదురు, విఐపి కుర్చీలు కోరుదురు కోరుకుంటారు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమిరింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. దీర్ఘ ప్రార్థనలు ప్రార్థన చేసినా నేను ఇంత మంచిగా ప్రార్థన చేయగలను అని ప్రజలు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తాడట. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాడు. వినండి, అంటే వీళ్ళు ఏది చేసినా నన్ను మెచ్చుకోవాలని చేసే గుంపు అన్నమాట ఇది. వీళ్ళకి మంచి అనుకూలం ఉన్నంత వరకే ఉంటారు సంఘాలు, బుజ్జగించినంత వరకే ఉంటారు. ఏదో ఒక రోజున పాస్టర్ కట్టబట్టాడే అనుకో, స్తోత్రం, ఇక అడ్రస్ ఉండదు వీళ్ళది. మీరెవరు అంటే ఇతరులు ఎప్పుడు నన్ను గణపరచాలి అని కోరుకుంటారు. బైబిల్లో అలాంటి వాడు ఒకడు ఉన్నాడు, అతని పేరు హామాన్. చెప్పండి గట్టిగా, ఈ హామాన్ యొక్క బుద్ధి అంతా ఏమిటంటే అందరూ నన్ను కనపరచాలి, అందరూ నన్ను పైవానిగా చూడాలి. ఎవరైనా హామానికి కొంచెమైనా తల వంచలేదో ఇక చచ్చనంత కోపం వచ్చేస్తుంది అతనికి. చంపేయాలనుకుంటాడట, తల వంచకపోతే అతనికి గౌరవించకపోతే ఆ ఒక్క చిన్న అమర్యాద చేస్తే చంపేయాలని మనసు వస్తుందట. అంటే ఎంత పెద్ద గూడు కట్టుకుంది అతని జీవితంలో ఇతరులు ఘనపరచాలనే సబ్జెక్ట్. మొర్దకై తారసపడ్డాడు, నేను దేవుని మాత్రమే ఘనపరుస్తాను, నేను ఘనపరచలేనని ఆయన మౌనంగా ఉండిపోతే హామాన్ని చంపే ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా ఈ విషయంలో? యోహాను సువార్త 5వ అధ్యాయం, అందరు తీయన మాటని, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఎక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ఆ మాటని. నేను మనుషుల వలన 40:41 ఓకే, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. లోకము స్వార్థంతో నిండి ఉంది, లోకము ఏది చేసినా కనపరచబడటానికి చేస్తారు, అందులో స్వార్థ అపేక్ష. అక్కడ ఫ్లడ్స్ వచ్చి ప్రజలందరూ నాశనం అయిపోయి ఇండ్లు వాకిళ్ళు కూలిపోయి భయంకరమైన అవస్థలో పడి ఉంటే వారికి సహాయం చేయాలనే మంచి మనసు కొందరికి ఉన్న, ఆ సహాయంలో కూడా ఘనత పొందాలని కొందరిది. ఇదంతా రాజకీయాలు జరుగుతున్నాయి, కానీ నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినా ఇతరుల వలన ఘనపరచబడాలనే కాన్సెప్ట్ కాదు, కానీ రహస్యమందు చూస్తున్న నా తండ్రి నన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఘనపరచాలని మీరు చేయండి. ఇది సెకండ్ కేటగిరీ. మూడో వర్గం నెగిటివ్ హానర్. సాతాను వల్ల ఘనపరచబడే కార్యక్రమాల్లో నిమగ్నమైపోయిన ఒక ప్రత్యేకమైన గుంపు. ఈ సాతాను గారు ఒకరోజు యేసుక్రీస్తుని కొండ పైకి తీసుకెళ్ళి ఈ లోకంలో ఉన్న ఘనత మహిమలని నీకు ఇస్తా,
I'll give unto you. నువ్వు చేయవలసినంత ఏమిటంటే ఒక్కసారి నా పాదముల మీద పడి నన్ను నమస్కరించి ఇవన్నీ నీకు సొంతం చేసిస్తా. ఈ ఘనత, ఈ గౌరవం, మహిమ అంత నేను నీకు ఇస్తా. సైతాన్ అంటున్నాడని యేసు ప్రభుతోనే సైతాన్ చెప్పగలిగితే తప్పు కూడా నీకు చెప్తూనే ఉన్నాడు. ఆ భాష నీకు అర్థం కావాలి. మొత్తం నీకు ఇస్తాను, నాకు సరెండర్ అయిపో. అలా సరెండర్ అయిపోయిన వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఒక్క సంతకంతో 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్క సంతకంతో, ఒక్క అబద్ధం ఆడి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. బిల్డింగ్ కట్టుకుంటున్నారు. సంతానికి లొంగిపోయారు. అబద్ధమైన ధనాన్ని సాధించి రాంగ్ వేలో, రాంగ్ ట్రాక్లో ఆస్తులు సంపాదించి ధనవంతులమైపోదాం అనుకునే ఒక గుంపు. వీళ్ళంతా ఎవరంటే సైతాన్ వల్ల ఘనపరచబడటానికి వాళ్ళు దేనినైనా అమ్ముకోవటానికి సిద్ధపడుతున్నారు. ఒక ప్రమోషన్ కొరకు, ఒక పెళ్లి కొరకు, ఒక గౌరవం కొరకు, కారు కొరకు, బిల్డింగ్ కొరకు, ఆత్మీయ జీవితాన్ని అమ్ముకోవటానికి వెనుకాడని ఒక గుంపు. వారికి ఏంటంటే లోకంలో ఘనంగా ఉండాలి, లోకంలో గౌరవపద స్థానంలో ఉండాలి. అది ఏ రూపంలో వస్తే నాకేంటి? వారికి ఆత్మీయ విలువ తెలియదు. ఒకనాటి సంతోషం కొరకు ఆధ్యాత్మికమైన జీవితాన్ని తాకట్లో పెట్టే ఒక ఘనహీనమైన వర్గం అది. ఒకసారి మీరు ఆలోచించేయండి, రాంగ్ ట్రాక్లో నీకు ఏదైనా రాబడి వస్తుందా? అది నీకు అవసరం లేదు. దానివల్ల వస్తున్న తలకాయ నొప్పి కొంచెం కాదు, అది నీకు ఆశీర్వాదమే కాదు. అది 1000 రూపాయలే కానీ 1000000 రూపాయలే కానీ రాంగ్ ట్రాక్లో వచ్చిందంటే దాని జోలికి వెళ్ళవద్దు. అది సర్పమలిని కాటేస్తుంది. జాగ్రత్త అని ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చివరిగా ఒక మాట మీకు చెప్తాను. ఇట్స్ అన్ పాజిటివ్ హానర్, ఒక దైవీకమైన గౌరవం, దేవుడు ఘనపరుస్తున్న ఒక విధానం. నేను చెప్తాను, మనుషులు నేను ఘనపరిస్తే అది తాత్కాలికమైంది. కొన్ని రోజులు నేను ఘనపరుస్తారు, తర్వాత నేను ఎత్తేస్తారు. మనుషులు నేను ఘనపరుస్తున్నప్పుడు వారిలో స్వార్థం ఉంటుంది. వారికి కావాల్సింది ఏదో నీ దగ్గర ఉంది, అది రాబట్టుకుంటే నేను ఘనపరుస్తారు. మనుషుల ఘనత వైపు ఎవ్వరు తొంగి చూడవద్దు. అలాంటి వారిని నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను. వందలాది మంది నా దగ్గరికి వస్తుంటారు, పాస్టర్ గారు మీరంటే మాకు చాలా అభిమానం అండి అంటారు. రెండో మాట ఏంటంటే 500 రూపాయలు కావాలండి అంటాడు. 500 రూపాయలకి నన్ను ఘనపరుస్తుంటాడు. మనుషుల ఘనతలన్నీ తాత్కాలికమైంది. ఈరోజు అనుకూలం ఉంటే నేను ఘనపరుస్తారు, రేపు ప్రతికూలం వస్తే నిద్దించేస్తారు. కొంతమంది కేవలం స్వార్థం కొరకే ఘనపరుస్తారు, వెనుకకి వెళ్ళి నీ గురించే విరోధంగా మాట్లాడతారు. మా పాస్టర్ గారు చాలా మంచోడు అంటారు, ముందు వెనుకకి వెళ్ళి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, ఎవరి ఘనత నీకు అక్కర్లేదు, దేవుడు మాత్రమే నిన్ను ఘనపరచాలి. ఆ ఘనత స్థిరంగా ఉంటుంది. ఒక మాట చెప్పనా, లోకమంతా నిన్ను ద్వేషించిన దేవుడు ఒక్కడు నిన్ను ఘనపరిస్తే చాలు. ద్వేషిస్తున్న లోకం ముందే నీ కుర్చీని పైకెత్తుతాడు దేవుడు. స్తోత్రం. అదే సమయంలో మనుషులందరిని ఘనపరిచిన దేవుని ఘనత నీకు రాకపోతే మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడివి. నేను మనుషులను సంతోష పెట్ట కోరినడలా నేను దేవుని సేవకులను కాకపోతున్నా. ప్రియమైన దేవుని సంగమా, మనల్ని దేవుడు ఘనపరచాలి. ఆ దేవుడు ఘనపరచడానికి కొన్ని క్రమం, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక మాట నేను చెప్తాను, ఒకటే మాట,
బైబిల్ రాస్తుంది తన్ను తాను ఎంత తగ్గించుకుంటాడో అతడు అంతగా గణపరచబడతాడు. చెప్పండి, తన్ను తాను తగ్గించుకునేవాడు, చెప్పండి అందుకని, చెప్పండి తన్ను తాను తగ్గించుకునేవాడు గణపరచబడును. అంటే నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత గణపరచబడతా. ఒక్క సంఘటన మీకు గుర్తు చేస్తా, బైబిల్లో దావీదు ఉన్నాడు. దావీదు, ఈ దావీదుని అందరూ పక్కన పెట్టేశారు, గణహీనపరిచారు. ఆయన ఏం చేస్తారులే, ఆయన వల్ల ఏమవుతుందిలే, ఆఫ్టర్ ఆల్ ఈజ్ నాట్ అన్ యూస్లెస్ యూస్ఫుల్ పర్సన్. అతడు పెద్దగా ఈ దేనికి పనిచేయడండి అనే కాన్సెప్ట్ అందరి మైండ్లో సెట్ అయిపోయింది. అందరూ తక్కువ చేస్తారు, గణహీనపరిచారు. నేనంటాను, దేవుడు మనం చూసినట్లుగా ఆయన చూడడు. స్తోత్ర, మనుషుల ముఖాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందరూ పక్కన పెట్టేశారా, అందరూ చిన్న చూపు చూశారా, దేవుడు మాత్రం ఆ దావీదుని పెద్దగా చూడడం మొదలుపెట్టాడు. అతను ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టాడు. అతను బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అల్పముగా ఉన్న తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని అతనికిచ్చాడు. ఆ ఉన్నతమైన స్థానంలో ప్రతిసారి తాను చెప్పుకునే మాట ఏమిటంటే, ఐఎమ్ నాట్ ఫిట్, ఐఎమ్ నాట్ వర్ది టు దిస్ పొజిషన్. నేను వారు అర్హుడని కాను ప్రభా, ఇంతటి స్థానానికి నాకు యోగ్యత నాకు లేదు ప్రభా, గొర్రెల దొడ్డిలో ఉండవలసిన వాణ్ణి నన్ను ఇంతగా హెచ్చించావే, నేను దీనికి పాత్రను కాను అని ప్రతిరోజు పాడుకుంటాడు. ఎంత తగ్గించుకున్నాడో దేవుడు దావీదుని అంత గణపరిచాడు. స్తోత్ర, హల్లెలూయా. ఆయన తగ్గింపు చూడండి, ఒకసారి 131 కీర్తన మొదటి వచనం. యెహోవా, యెహోవా నా హృదయము అహంకారం కలది కాదు, అహంకారం కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నా కన్నులు ఎప్పుడు పైకి చూసేది కాదు, నాకు అందని వాటి యందైనను, నాకు అందని వాటి యందైనను, గొప్ప వాటి యందైనను, గొప్ప వాటి యందైనను నేను అభ్యాసం చేసుకొనలేదు, అభ్యాసం చెయ్యలేదు. ఎంత మంచి మాట, అంటే నా హోదా కంటే ఎక్కువగా నేను ఏది ఆశించలేదు. ఒక వ్యక్తి ఒక దానిని ఆశించాలంటే ఆ వ్యక్తి ఆ వస్తువుని పొందటానికి తగిన అర్హుడై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకందరికీ ఆశీర్వాదం ఉండాలని చెప్తున్నాను. మీ జీతం 20,000 అంటే ఆ 20,000 తగినట్లుగా వస్తువులు కొనటానికి ప్లాన్ చేయాలి. అంటే నేను చెప్పేది మొత్తం 20,000 కొనేయమని కాదు, అంటే నీ కెపాసిటీకి మించింది ఏది నువ్వు ప్లాన్ చేయకూడదు. ఆత్మీయంగా అది వేరు, రాతపూర్వకంగా ఇంటి వస్తువునైనా ఇంకే అక్కర్లైనా నీ హోదా కంటే ఎక్కువగా నువ్వు ఆశించకూడదు. దాన్ని సంపాదించడానికి కోరికకు పుట్టకూడదు. అది నీ వ్యసనానికి కారణంగా మారుతుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయ. నీ జీతం ఎంతో అంతే నువ్వు ప్లాన్ చేయాలి. జీతానికి మించి కార్యక్రమాలను పెట్టుకుంటే అది నీకు భయంకరమైన అనర్థముగా మారిపోతుంది. దావీదు ఎప్పుడు కూడా అందని వాటి యందు నేను ఎప్పుడు అభ్యాసం చేయలేదు, నాకు ఏవి అందుతాయో దాని ఎందు నేను అభ్యాసపడ్డా. మొత్తం మీద దావీదు రాజు అయిపోయాడు, ఘనపరిచాడు, హెచ్చించబడ్డాడు. రాజులు ఒక రాజుగా జనాన్ని పరిపాలిస్తున్నాడు, ఆ స్థాయి పొందుకున్నాడు. దానికన్నా ముందుగా జరిగిన ఒక చిన్న సంభవం మీకు చెప్తాను.
ఒక సైనికుడిగా ఉండి కూడా ఒక ఘనతను అద్భుతమైన హోదాని ఈ దావీదు అనుభవించాడు. ప్రజలందరూ అతను మెచ్చుకున్నారు. ఎక్కడికెళ్ళినా అతడు ఘనంగా వాడబడేవాడు. అది చూసి అసూయపడ్డాడు రాజు. చంపాలనుకున్నాడు. ఒక కుక్కను వెంటాడినట్లుగా వెంటాడాడు. చివరికి దావీదు ఒక రోజున గుహలో దాక్కున్నాడు. దాక్కున్న దావీదును చంపటానికి సైన్యంతో బయలుదేరాడు సౌలు. రాత్రి అయింది. సౌలు తన పనివారితో గుహలో దాక్కుని ఉన్నాడు. తెల్లారసరికి దావీదుని అంతు చూస్తాను అనుకున్నాడు. హాయిగా సౌలు గుహలో నిద్రపోతున్నాడు. సౌలు పక్కన ఉన్న వారందరూ హాయిగా నిద్రపోయారు. సడన్లో వాళ్ళు నిద్రపోతున్న సంగతి దావీదు చూశాడు. చూసి తెన్నగా సౌలు ఉన్న స్థలానికి దావీదు రానే వచ్చేశాడు. ఇప్పుడు దావీదు సౌలు క్యాంప్లో ఉన్నాడు. అందరూ చచ్చిన వారి వలె నిద్రపోతున్నారు. సోయి తెలియకుండా నిద్రపోతున్నారు. దావీదు చేతిలో కత్తి. పగవాడు మంచి నిద్రలో ఉన్నాడు. ఒక్క పోటు పొడిస్తే నిరంతర శత్రువు ఒక్కసారి నిత్యంలో సమాధి అయిపోతాడు. ఆ సమయంలో దావీతో ఉన్న వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? వాక్యానుసారంగా మాట్లాడారు. బాగా వినాలి మీరు. దావీదు, దేవుడే నీకు ఇచ్చిన ఈ అవకాశం, నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. ఇంకెందుకు వెయిటింగ్? ఏ ఒక్క పోటేసాయి, ఇంతటి అవకాశం నీకు మరలా రాదు. దావీదు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, నీ పదవాన్ని చచ్చిన వాని వల్ల నీ ముందు ముందే పడేశాడు. ఏసై అందరూ సైగలు చేస్తున్నారు. అప్పుడు దావీదు, దేవుని చేత అభిషేకించబడిన సౌలితాడు, ఇతని చంపి నిర్దోషిగా మారుట ఎవరికి సాధ్యం? తానక్కడికి వచ్చి తనకే హాని చేయలేదు అని ఒక గుర్తుగా తన వస్త్రాన్ని చెంగుని ఇంత ముక్క చింపేస్తాడు. చింపేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. నాయనా సౌల, నా మీద నువ్వు ఎందుకంత పగ పెట్టుకున్నావు? నన్ను ఎందుకు అంత ఉద్దేశిస్తున్నావు? నేను చంపాలి అని నాకే ఆలోచన ఉంటే నిన్న రాత్రి నా చేతులను చచ్చి ఉండేవాడివి. నాకు ఆ ఆలోచన లేదు. నేను ఎవరిని? తనను గూర్చి ఏమంటున్నాడో ఒకసారి చదువుదాం. సామ్యూయేలు మొదటి పుస్తకం 24:14 ఇస్రాయేల్ రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి పట్టుకోటను బయలుదేరావు రాజా? ఏ పాటి వాణిని తరుముచున్నాడు? నేను ఏ పాటి వాణ్ణి? నేను చచ్చిన కుక్కను గదా. చచ్చిన కుక్కని, మిన్నల్లిని గదా, ఒక పురుగుని. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఒక మాట మీకు చెప్పాలి. దావీదు ఆ సమయంలో చచ్చిన కుక్క వంటి వాడను నేను అని కన్ఫెస్ చేస్తున్నప్పుడు ఆయన రేంజ్ ఏంటో తెలుసా మీకు? వినాలి మీరు బాగా. చచ్చిన కుక్క వంటి వాడినైన నన్ను తరమడం ఎందుకయ్యా అని అంటున్నప్పుడు దావీదు రేంజ్ ఏంటంటే, ప్రజల మధ్యలో అతని సాక్ష్యం ఏంటంటే, అతడు సింహపు గుండె వంటి వాడు అంటున్నారు. ఎవరికి భయపడని వాడు అని దావీదుకి పేరు. అతడు యుద్ధంలో అడుగు పెట్టాడా, సింహంలో పొంచి ఉంటాడు. A brave-hearted man, unturning man. సకల విద్యంలో ఆరి తేరినవాడు. గొలియాతును చూసి దేశమంతా తల కిందికి వేస్తే
దావీదు ఒక్కడు తల పైకెత్తి వాని తల తీసి తీసుకొచ్చి రాజుకు అప్పగించిన వాడు. భయం ఎరగని వాడు. గొర్రెని కాచుకుంటున్న సమయంలో సింహం వస్తే సింహం చంపాడు, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని పట్టుకున్నాడు. సచ్ ఎ బ్రేవ్ మ్యాన్. ఇప్పుడు అంటాడు చచ్చిన కుక్క. విచిత్రం ఏంటంటే బతికిన కుక్క అని చెప్పట్లేదు, కనీసం మొరగలేను కూడా. ఎంత తగ్గింపండి. కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డులు ఉంటాయి ఇండ్ల మీద. కుక్కలు అరుస్తాయి, కరువు అవి అరుస్తాయి. నేను అరిచేవాడిని కూడా కాదు రాజా, నేను చచ్చిపోయాను. అంటే తాను ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నా, తన చుట్టూ బలవంతులైన సైనికులున్నా, ఇషారా ఇస్తే తలకాయ లేపటానికి సిద్ధపడ్డ ప్రవీణులు దావీదుతో ఉన్నా, అతడు అంటాడు నేను చచ్చిన కుక్క వంటి వాణ్ణి. తగ్గించుకుంటున్నాడు దావీదు. పురుగు వంటి వాణ్ణి నేను. ప్రియ సంగమా, ఒక్కసారి మీరు ఆలోచన చేసి చూడండి. ఈ తగ్గింపు మనకు ఎప్పుడైనా మనం కలిగి ఉన్నామా? మనల్ని ఎవరైనా ఏమైనా అంటే నన్ను ఎందుకంటారయ్యా, నేనెవరిని, చచ్చిన కుక్క వంటి వాళ్ళయ్యా, నా దగ్గరికి మీరు ఎందుకు వస్తారయ్యా అని అంటారా? ఒరే స్తోత్ర, నేను తక్కువ తిన్నానా, ఉప్పు కారం నేను తినలేదా, నువ్వెంత నేను అంతే, దా రంగంలో దిగుదామా, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూసుకుందాం అని సవాలు విసిరేమన్న రకాలు. దావీదు సౌల్ని చంపగలిగిన స్థాయి రేంజ్లో ఉన్నా తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు దేవుడు చూశాడు. అలాంటి సందర్భాల్లో నువ్వు తగ్గించుకోగలవా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నువ్వు అలా తగ్గించుకోగలిగితే, నువ్వు ఎవని ముందు తగ్గించుకున్నావో వానికి నిన్ను నేను తలగా మారుస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ హల్లెలూయ. నీ తగ్గింపే ఉట్టిగైపోదు. ప్రస్తుతాన్ని చిన్న చూపు చూడవచ్చు, కానీ రేపు నువ్వు ఆయన తలగా నాయకునిగా నువ్వు మారిపోతా. ఇంకో మాట మీకు గుర్తు చేస్తాను, బైబిల్లో దేవుని స్నేహితుడు అని బిరుదు పొందిన అబ్రహాం ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత ఘనత పొందినవాడు, సమస్తమును ప్రభు కొరకు త్యాగం చేయగలిగిన స్థాయిలో ఎదిగినవాడు, ప్రభు ఏదైనా అడిగితే కాదు అని చెప్పలేని ఒక ప్రతిష్ట స్థాయిలో వర్ధిల్లుచున్న అబ్రహాం. ఒకరోజు అబ్రహాం దేవుని సమీపించి అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, దూలినైనా బూడిదను ప్రభువా, నా మాట ఒక్కసారి వినయ్యా. తగ్గించుకుంటున్నాడు. అయ్యా, నేను బూడిద వంటి వాడను ప్రభా, నేను ధూళితో సమానం ప్రభా, ఐఎమ్ డస్ట్, ఐఎమ్ యాషెస్, ఒక్కసారి నన్ను కనికరించు ప్రభా అని కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకయ్యా నువ్వు ఇంత తగ్గించుకుంటావు? నువ్వు ధూళి ఏం కాదు కదా, నువ్వు నా స్నేహితుడివి, నీకు చెప్పకుండా నేను చెయ్యను, అది నీ రేంజ్. ఇంతటి దేవుడిని నేను ఏదైనా చేయాలంటే నీకు చెప్పి చేసే రకమయ్యా నువ్వు, అంత స్థాయి అయ్యా నీది. అంత స్థాయిలో ఉన్న అబ్రహాం అంటాడు నేను ధూళినయ్యా. ఎందుకు అబ్రహాంను అంత తగ్గించుకుంటున్నావు? అబ్రహాం అంటాడు సొదొమ పట్టణాన్ని కాపాడయ్యా. ఎందుకు తగ్గించుకుంటున్నావు నీవు? ఒక పట్టణాన్ని కాపాడటానికి, నీ సహోదరుని కాపాడటానికి. ఓ మంచి మాట మీకు చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకోండి.
నీ ద్వారా నీ సహోదరునైనా నీ ఇంటి వారినైనా నీ బంధువులైనా రక్షణ మార్గంలో నడిపించడానికి అవసరమైతే నువ్వు ఎంతైనా తగ్గించుకోవాలి. అందరూ ఆమేనండి. ఆమేన్. పౌలు అంటాడు, నా రక్త సంబంధిని ప్రభులో తేటానికి నేను శాపగ్రస్తుడైపోవటానికి నేను సిద్ధం అంటున్నాడు. నాకు సిలువ వేసే చంపేసేయండి, భయంకరమైన శాపం నా మీద పెట్టేసేయండి, భరిస్తా. కానీ నాదొక షరత్, ఐఎమ్ రెడీ టు సఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కర్స్ బట్ ఐ హ్యావ్ వన్ థింగ్ లా, ఏంటయ్యానంటే నా రక్త సంబంధిని రక్షించు, నా సహోదరుని రక్షించు. తన సహోదరునికి అభ్యంతరం కలగకూడదని, ఆ సహోదరునికి మాంసం తినుట అసహ్యం కనుక ఆ వ్యక్తిని రక్షించటానికి మాంసం తినుటైన పౌలు కూడా మాంసాన్ని మానేస్తానన్నాడు. ఎందుకయ్యా? ఆ వ్యక్తిని రక్షించటానికి. అంటే ఎదుటివాణ్ణి ఒక వ్యక్తిని మార్చటానికి రక్షించటానికి ఎంతైనా తగ్గించుకుంటాడు. ఇది ప్రభు కాన్సెప్ట్. ఇది ఈ స్థితిలోకి మనం అందరం రావాలి. నీ వలన ఎవరు అభ్యంతర పడకూడదు. చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వలన ఎవరు మందిరం మానుకోకూడదు. నీ వలన ఎవరు దేవునికి ఆయాసకరంగా ఉండకూడదు. నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఎవరు దేవునికి దూరం కాకూడదు. నీ మాట, నీ పద్ధతి అనేక రక్షించాలి. అందుకు ఎంతైనా తగ్గించు, ఎంతైనా తగ్గించుకో. అందడి ఒక వ్యక్తిని రక్షించడానికి ఎంత తగ్గించుకోవటానికైనా సిద్ధమే. ఇది దైవికమైన మనసు. ప్రియ సంగమా, ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో మాట్లాడుతున్నాడు. మనుషుల ఘనత ఉండదు. నీకు నీవే ఘనపరచుకోవాలనుకున్నా అది స్థిరం కాదు. సైతాన్ వల్ల ఘనతలన్నీ కూడా తాత్కాలికమైంది. ఇప్పుడు ఉన్నత స్థాయికి ఉన్నట్లుగా ఉంటుంది, అది నిత్య నరకానికి దారితీస్తుంది. అలాంటి ఘనత వైపు చూడకండి. ప్రభు సన్నిధిలో అణిగి ఉండండి. ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగి ఉండండి. తగిన కాలం ఒకటి వస్తుంది, ఆ కాలమున దేవుడు నిన్ను కనపరుస్తాడు. స్తోత్ర హల్లెలూయ, హల్లెలూయ. అలాగున కనపరచబడి ప్రభు రాకడికి మనం సిద్ధపడతాం. ఏదైనా ఒకటే విషయం, నా ప్రభు నన్ను కనపరుస్తాడు, నా ప్రభు నా పరిస్థితిని మారుస్తాడు, నా ప్రభు నా జీవితాన్ని స్థిరపరుస్తాడు అని ప్రభు వైపు చూస్తూ ఆయన తట్టు తిరగడి ఆయనకు మీరు అప్పగించుకోనండి. అప్పుడు తప్పకుండా మీ స్థానాన్ని, పొజిషన్ని దేవుడు మార్చేస్తాడు. ఏ లోకమందును, పరలోకమందును మీకు గౌరవపదమైన స్థానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, నాకు ఎవరి ఘనత గౌరవాలు నాకు అక్కర్లేదు ప్రభా. వాళ్ళని ఘనపరచాలని, వారిని మెచ్చుకోవాలని నాకేమీ లేదు ప్రభా. అలా మనసు కొట్టేసేయండి ప్రభా. ఇదిగో నీ చేతులు అప్పగించుకుంటున్నాను, తగ్గించుకొని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఘనపరచువాడవు నీవే, నన్ను పైకెత్తువాడవు నీవే, నా స్థానాన్ని మెరుగుపరచువాడవు నీవే. నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. సింహాసనమునందు సింహాసనమునందు వచ్చిరని
మృతిని గెలిచి లేచినది సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది ఇది సజీవమైనది ఇదే సత్యమైనది ఇదే నిత్యమైనది క్రీస్తు యేసు ప్రేమయుది ఇది సజీవమైనది ఇదే సత్యమైనది ఇదే నిత్యమైనది క్రీస్తు యేసు ప్రేమయుది కలువరి ప్రేమయుది కలువరి ప్రేమయుది కలువరి ప్రేమయుది కలువరి ప్రేమయుది ఆరని ప్రేమయుది ఆర్పజాలు